ఒక్క క్యాచ్, చేతులకు వచ్చిన ఒక్క క్యాచ్ వదిలేసిన ఢిల్లోలు అటెన్కా మ్యాచ్ ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో బ్యాటింగ్ మొదలు పెట్టిన లక్నో టీమ్ ను ఢిల్లీ టీం ఫస్ట్ లో మంచిగానే కట్టడి చేసిండ్రు. 5 ఓవర్లలో 25 రన్లే ఇచ్చి లక్నో కెప్టెన్ రాహుల్ ని అవుట్ చేసిండ్రు. ఆ 10 ఓవర్ల మేయర్స్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్ ను ఖలీల్ అహ్మద్ నేల పాలు చేసిండు. అప్పటికి మేయర్స్ కొట్టింది 15 రన్లే, అది 16 బాళ్ళ. ఇక ఏమనుకున్నాడేమో గాని ఎట్లాగో అవుట్ అయ్యి బతికిపోయినా. ఇక ఇప్పటి నుంచి ఉన్నంత సేపు ఒక్కో బాలర్కి సుక్కలు చూపిస్తా అనుకున్నాడేమో, ఒక్కసారి బ్యాట్ చూపించడం మొదలు పెట్టేసిండు. ప్రశాంతంగా పోతున్న మ్యాచ్ లా తుఫాను రేపిండు. సిక్స్ల మీద సిక్స్లు దంచుకుంటా పోయిండు. ఒక సిక్స్ అయితే 107 మీటర్లు కొట్టేసిండు. ఈయన ఒట్టుడికి 5 ఓవర్లలో 25 ఉన్న స్కోరు ఈయన అవుట్ అయ్యే టైంకి 11.3 ఓవర్లలోనే 100 చేరుకుంది. మేయర్స్ 38 బాళ్ళలోనే 7 సిక్స్లు 2 ఫోర్లతోటి 73 రన్లు దంచి పడేసిండు. మిగతా బ్యాటర్లలో చెప్పుకునేంత స్కోర్ చేసిందంటే నికోలస్ పురనే. ఈయన 21 బాళ్ళాడి 3 సిక్స్లు 2 ఫోర్లతోటి 36 రన్లు చేసిండు. అయితే ఈళ్ళ టీంలకి చచ్చిన బ్యాటర్లలో ఒక్క హూడా తప్ప ప్రతి ఒక్కరు సిక్స్ బాధిండు. చివరికి ఒక్క బాలానికి వచ్చిన గౌతమ్ కూడా సిక్స్ బాధేసిండు. దీంతో లక్నో వాళ్ళు 20 ఓవర్లలో 193 రన్లు కొట్టేసిండు. ఫీల్డింగ్ సక్కగా చేయలే, బాలింగ్ సక్కగా చేయలే, కనీసం బ్యాటింగ్ అన్న మించి చేస్తారేమో అని చూసిన ఢిల్లీ ఫ్యాన్స్ కు సుక్కు ఎదురైంది. మార్పుడు దెబ్బకి ఢిల్లీ టీం గజ గజ వణికింది. గాయన బాలింగ్ లో నిలవలేక అందరూ పెవిలియన్ దారి పట్టిండు. అయితే ఫస్ట్ 3 ఓవర్లలో మాత్రం మంచిగా బజాయించిండ్రు 33 రన్లు చేసి. ఆ 10 కనే మొదలైంది అసలు కథ. 5 ఓవర్లో మార్కుడ్ షాని బోల్ చేసిండు. ఆ 10కి వచ్చిన బీభత్సమైన బ్యాటర్ మిచెల్ మార్ష్ ని ఫస్ట్ బాల్కే క్లీన్ బోల్ చేసి గోల్డెన్ డగ్ చేసిండు. ఇక అక్కడ నుంచి అచ్చి నోళ్ళు వచ్చినట్లు వెనక్కిపోయిండు. ఢిల్లీ బ్యాటింగ్ లో ఎక్కువ రన్లు చేసిందంటే వార్నరే, 56 రన్లు చేసిండు. కానీ గీరన్లు చేయనికి 48 బాల్ ఆడిండు. ఢిల్లీ టీమ్ స్కోర్ బోర్డ్ చూస్తే షా 12, వార్నర్ ఇంతకుముందు చెప్పినట్లే 56, మార్ష్ డక్కౌట్, సర్ఫరాజ్ ఖాన్ 4, రస్సో 30, పావెల్ 1, హకీమ్ ఖాన్ 4, అక్షర్ పటేల్ 16, కుల్దీప్ యాదవ్ 6, సకారియా 4 కొట్టిండు. దీంతో ఢిల్లీలు 143 రన్లు వేసి 50 రన్ల తేడాతోటి ఓడిపోయిండు. ఇక జబర్దస్త్ బౌలింగ్ తోటి 4 ఓవర్లలో 14 రన్లు ఇచ్చి 5 వికెట్లు వడగొట్టినందుకు మార్పుడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చిండు. ఈ మ్యాచ్ లా ఢిల్లీలు ఓడిపోవడానికి ఒక్క కారణం చెప్పాలంటే మీరైతే ఏం చెప్తారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టుడు మర్చిపోకండి. అట్లనే అదే చేతితోటి ఎర్ర బటన్ కూడా నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.